అండి, వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి చెక్కలు. చెక్కలు అంటే మామూలు చెక్కలు కాదండి, పాలకూరతో చెక్కలు అనమాట. చాలా సింపుల్గా, చాలా రుచిగా, చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అంతేకాదు పాలకూర హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఆకుకూరలు పిల్లలు తినరు కదా, ఇలా చేసి పెడుతూ ఉండండి, చాలా ఇష్టంగా తింటారనమాట. దీని తయారీ విధానం చూసేయండి. ముందుగా మనకు కావలసినది పాలకూర అనమాట. నేనైతే ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. ఇలా తొడాలు కట్ చేసుకొని మనం నీట్గా 2-3 సార్లు కడిగి వేడి నీళ్ళలో ఉడికించుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు ఈ నీళ్ళలో 1 చిటికెడు ఉప్పు వేసుకోండి. అలానే కొంచెం 1 టీ స్పూన్ నూనె వేసుకోండి. మనం 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాక 1 టీ స్పూన్ నూనె వేసుకోండి నీళ్ళలో. కొంచెం చాలు. పాలకూరని 1-2 నిమిషాలు వేడి నీళ్ళల్లో కలిపి తీసేసుకోవటమే, ఎక్కువ ఉడికించే అవసరం లేదు. చూడండి 1-2 నిమిషాలు ఇలా ఉంచినాక మనం స్టవ్ కట్టేసుకొని ఈ పాలకూరని బయటకు తీసుకొని కొంచెం చల్లగా అయినాక మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చల్లగా అయినాక మనం దీంట్లోకి 4 పచ్చిమిరపకాయలు తుంచేసుకోండి. ఇలా 1 అల్లం ముక్క వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని మనం పక్కన ఉంచుకోవాలి పేస్ట్. ఇప్పుడు నేనైతే 1/4 కేజీ బియ్యపిండి తీసుకున్నాను. పొడి బియ్యపిండి అనమాట ఇది. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, మనకి ఇంట్లో లేకపోయినా ఆడించుకోవడం కష్టమైనా కానీ. చూసారు కదా 1/4 కేజీ తీసుకున్నాను. 1/4 కేజీకి 1 కట్ట పాలకూర తీసుకున్నాను అనమాట. మీరు పెంచుకునే కొన్ని పాలకూర కూడా కొంచెం పెంచుకోండి. ఇప్పుడు ఇదంతా దీంట్లో వేసేద్దాం. 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలానే మనం ముందుగా 10 నిమిషాల ముందుగా కొన్ని పెసరపప్పు నానబెట్టుకోవాలన్నమాట. 4 టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పు నానబెట్టుకోండి. ఇవి కూడా వేసేసుకోండి. మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం లేకపోతే కారమైనా వేసుకోవచ్చు. అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. మనం రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఇవన్నీ కలపాలి ఒకసారి. అలానే మనకు చెక్కలు అనేవి బాగా క్రిస్పీగా రావాలంటే దీంట్లో కాచిన నూనె 4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనం బాగా కలపాలి ఒకసారి. ఫస్ట్ నూనె వేడిగా ఉండేది కాబట్టి స్పూన్తో తిప్పుకున్నాక తర్వాత చేయబెట్టి కలుపుకోండి. మొత్తం ఇలా కలపండి. ఇప్పుడు మనం దీన్ని చేత్తో గట్టిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ముందు పిండి అంతా ఒకసారి కలిపినాక నీళ్ళు వేసుకొని కలపండి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ముద్దలాగా కలుపుకుందాం. మొత్తం కూడా గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. మనం పిండి అంతా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోయిద్ది. చూడండి ఇలా. ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఒత్తుకుందాం. మనం ఇలాంటి పూరి ప్లేస్ తీసుకొని చక్కగా ఇలా కవర్లో పెట్టుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు తీసుకొని కొంచెం నూనె రాసుకోండి 2 వైపులా పైన కింద. ఎంత సైజు కావాలంటే అంత సైజు మనం తీసుకొని నొక్కుకోవటమే అనమాట. ఇది లేదనుకో మీ దగ్గర చేత్తోనైనా కొంచెం పలుసుగా ఒత్తుకోండి. చూసారు కదా ఇలా. ఇవి తీసుకొని నూనెలో వేసుకొని కాల్చుకోవటమే అనమాట. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాం, వేడైంది. చెక్కలే వేసుకుందాం. మనం ఇలా చెక్కలు 4-5 వేసుకుంటూ శుభ్రంగా 2 వైపులా మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఒకవైపు కాలినాక 2 వైపు తిప్పుకోండి. ఇలా చెక్కలు వేగిపోయినాయి చూడండి. మరి ఎర్రగా ఉండవండి, ఎందుకంటే మనం గ్రీన్ కలర్లో కలిపాం కదా పిండి. ఇంతకన్నా ఇంకా ఎర్రగా ఉండవు.
మీరు మరీ ఎక్కువ కాల్చారనుకో మాడిపోతాయి అనమాట. ఇలా ఉండగానే తీసేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నంత పిండి కూడా వేసుకొని కాల్చుకుందాం. మన చెక్కలన్నీ రెడీ అయిపోయినాయి, గిన్నెలో కూడా తీసుకున్నాం కదా, చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అంతేకాదు పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మీరు కంపల్సరిగా ఇలా ఆకుకూరతో ఈ చెక్కలు చేయండి, చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు. చాలా సింపుల్గా కూడా అయిపోతాయి. కంపల్సరిగా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.